ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లరి పిల్ల స్మైలీ వ్లాగ్స్. చాలా డేస్ అయింది కదండి నేను మళ్ళీ వీడియో చేసి. అండ్ లాస్ట్ టైం నేను డీవార్మింగ్ గురించి వ్యాక్సినేషన్ గురించి వీడియో చేశాను. అయితే ఆ వీడియో చూసిన వాళ్ళందరూ అక్క ఒకసారి నువ్వు వేసి చూపించావా నాకు డీవార్మింగ్ ఎలా వేయాలో అనేసి అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో పప్పీకి డివార్మింగ్ చేయాలి అని అంటే మనం సపరేట్గా వెటరినరీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వెరీ సింపుల్, జస్ట్ సిరప్ వేయడం మట్టుకే. డివార్మింగ్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ నేనైతే వాడే సిరప్ ఏదైతే ఉందో అది స్టైవోమ్, ఈ సిరప్ వాడుతున్నాను. మీకు కనిపిస్తుందా? యా, ఈ సిరప్ అయితే వాడుతున్నాను. ఒకవేళ కనుక మీకు ఇదే కంపెనీ దొరకకపోయినా పెట్ షాప్లోకి వెళ్ళి డివార్మన్ అని అడిగితే మీకు ఇచ్చేస్తారు. ఆ సిరప్పే వాడండి ఖచ్చితంగా. చాలామంది నేను ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాక అని నాకు మెసేజ్ చేశారు, ప్లీజ్ డివార్మింగ్ మటుకు ట్యాబ్లెట్స్తో చేయకూడదు. ట్యాబ్లెట్ ఎప్పుడు వాడాలి అని అంటే పప్పీకి 6 మంత్స్ దాటిన తర్వాత ట్యాబ్లెట్ వాడచ్చు. అప్పటి వరకు మటుకు సిరప్పే వాడాలి. ఇలా డ్రాపర్తో వస్తుంది లోపల. సో దీంతో డివార్మింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను వేస్తాను, చూడండి ఎలా వేస్తారనేది. ఇప్పుడు డివార్మింగ్ ఎలా చేయాలి అంటే ముందు మనం మన పప్పీ వెయిట్ అనేది చూసుకోవాలండి. నా పప్పీ అయితే 2.5 కేజీ ఉంది. సో దీనికి నేను 2.5 ml వేస్తున్నాను. అండ్ చూసారు కదా ఇది లాబ్రడోర్ పప్పీ, ఏ పప్పీకైనా సేమ్ థింగ్ అండి. ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత ml సిరప్ అయితే వేయాలి. సో చూడండి, పప్పి ఈజీగా దూసేసుకుంటుంది చూసారా. కమాన్ కమాన్ కమాన్. హాఫ్ ml, ఇప్పుడు 1/2 ml వేస్తున్నాను. ఓకే. ఈ సిరప్ కూడా ఎంతో కాస్ట్ అయితే ఉండదండి, 100-150 లోపు వచ్చేస్తుంది మనకి. ఒకసారి తెచ్చుకుంటే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పప్పీ చూసారు కదా లాబ్రడోర్ పప్పీ, ఇది సేల్కి ఉంది. 1 మంత్ పప్పీ, 2.5 కేజీస్ ఉంది. చాలా చాలా హెల్తీగా ఉంది చూడండి. ఎవరికైనా మీకు ఈ పప్పీ కావాలి అని అనుకుంటే కనుక, అండ్ మేల్ పప్పీ ఇది, మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నాకు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈరోజు ఇంకో విషయం ఏంటి అంటే, నేను 2 డేస్లో లైవ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా నా లైవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఆ లైవ్లో నేను మీ కామెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను. అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ దాంట్లో క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బాయ్ బాయ్ చెప్పబడి బాయ్.